ఊబర్లో ప్రతిరోజు బిజినెస్ ఎంత అవుతుంది, ఊబర్లో బిజినెస్ అవుతుందా లేదా, ఓలా ఊబర్లో ఎలాంటి కార్లు పెట్టుకోవాలి, సో ఇలాంటి విషయాల గురించి చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. హాయ్, దిస్ ఇస్ బిఎన్ రాజ్. మీరు చూస్తున్నారు బిఎన్ రాజ్ ఆఫీషియల్. వెల్కమ్ టు మై ఛానల్. ఊబర్లో ప్రతిరోజు బిజినెస్ ఎంత అవుతుంది? సో ఎవ్రీ టైం మనం ప్రూఫ్తో చూపిస్తాం కాబట్టి ఈసారి కూడా ప్రూఫ్తో చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇది మే నెలలో లాస్ట్ వీక్ పేవట్ అనమాట. అతను 3 రోజులు చేశాడు ఆ వారంలో. ఒక పర్ డేకి 4679 వచ్చింది. ఇది ఇంకో డ్రైవర్ది. సో అతను కూడా పర్ డే 4439 చేశాడు. ఇది ఇంకో డ్రైవర్ది. అతను కూడా 4000 పైన చేశాడు. ఇది ఇంకో డ్రైవర్ది. అతను 3000 చేశాడు. ఇది ఇంకో డ్రైవర్ది. అతను 3300 చేశాడు. ఈ డ్రైవర్ కూడా దాదాపు యావరేజ్గా ప్రతిరోజు 4000 వరకు బిజినెస్ చేసే కెపాసిటీ ఉంది. సో ఊబర్లో బిజినెస్ అవుతుందా లేదా అనే విషయం గురించి తెలుసుకున్న ప్రయత్నం అయితే చేద్దాం. ఇందాక చూపించినట్టు 2000, 3000, 5000, 4000, సో ఒక్కొక్క డ్రైవరు ఒక్కొక్కలా బిజినెస్ చేస్తారు. కానీ అందరికీ ఒకేలాగా ఎప్పుడు బిజినెస్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామంది చెప్తుంటారు ఎవ్రీడే ఈ రకమైన బిజినెస్ ప్రతిరోజు అందరికీ అవుతుందని చెప్తారు. బట్ ఎవ్రీడే అందరికీ ఒకేలా ఎప్పుడు బిజినెస్ ఉండదు. దీనికి కారణం ఏంటి అంటే ఒకప్పుడు ఉన్న ఇన్సెంటివ్స్ వేరు. సో ఒకప్పుడు పర్టికులర్గా ఇంత ఇన్సెంటివ్స్, ఇంత బిజినెస్ చేస్తే ఇంత ఇన్సెంటివ్స్ అని చెప్పి అందరికీ ఒకే రకమైన ఇన్సెంటివ్స్ ఉంటాయి. సో దాని వరకు యావరేజ్గా చేసుకొని ఎంత బిజినెస్ అవుతుంది అని చెప్పి ఎస్టిమేషన్ వేయచ్చు. బట్ ఇప్పుడు పరిస్థితి అట్లా లేదు. ఇన్సెంటివ్ అనేది ఒక్కొక్క డ్రైవర్కి ఒక్కొక్కలా ఇస్తున్నారు. అలాగే ఏ ఒక్క డ్రైవర్కి వచ్చే బుకింగ్స్, వచ్చే రైడ్స్ ఒకేలా అందరికీ ఎప్పుడూ రావు. అదే డ్రైవర్కి నెక్స్ట్ డే అదే ప్లేస్లో అదే రకమైన బిల్లు వస్తుందని గ్యారంటీ లేదు. సో ఈ విషయం అందరు గుర్తుంచుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితిలో నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే మీరు ఎంత సంపాదించుకుంటారనేది మీ చేతుల మీదే ఉంది. ఇప్పుడు నేను చూపించిన ప్రూఫ్ బేస్ చేసుకొని మీరందరూ కూడా ఇంతే చేయగలరు అని నేను చెప్పలేను. ఎందుకంటే మీరు ఏ టైంలో ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంటారో తెలియదు. ఆ టైంలో బుకింగ్ని యాక్సెప్ట్ చేస్తారా లేదా కూడా తెలియదు. ఎలాంటి బుకింగ్స్ వస్తాయనే విషయం కూడా నేను జడ్జ్ చేయలేను కాబట్టి నేను ముందుగానే మీరు ఇంత చేయగలరని చెప్పలేను. అలాగే కొంతమంది నాకు 1000 రూపాయలు అవుతుంది, 2000 అవుతుంది, దీంట్లోకి రావద్దు, ఇదంతా ఫేకు అని చెప్పి చెప్తూ ఉంటారు చాలామంది. సో వాళ్ళు అంతకంటే ఎక్కువ చేయలేరు, మీరు చేయలేరు అని చెప్పి మిగతా వాళ్ళు కూడా చేయలేరు అని చెప్పి చెప్పకూడదు. సో జడ్జ్ చేయకూడదు. అట్లా బిజినెస్ అవడానికి కారణాలు ఎలా ఉన్నాయో అలాగే మీరు చేయకపోవడానికి కూడా అలాగే కారణాలు ఉన్నాయి. సో ఆ ఇష్యూస్ని మీరు ఫైండ్ అవుట్ చేసుకుంటే మీరు కూడా మంచి రైట్స్ చేసుకోవచ్చు, మంచిగా ఎర్నింగ్ చేసుకోవచ్చు. దాంతోపాటు అసలు ఎర్నింగ్ ఇంత వస్తుందని చెప్పావు, బాగానే ఉంది, అసలు అందులో మాకు ఎంత మిగులుతుంది అనే క్వశ్చన్ మీకు ఖచ్చితంగా వచ్చుంటుంది. అందుకని నేను చెప్పేది ఏంటంటే, సో మీకు యావరేజ్గా చెప్తాను, మీకు అందరికీ అర్థమయ్యేలాగా కొంచెం మోడిఫై చేసి చెప్తాను. మీకు 4000 బిజినెస్ అవుతుంది అనుకోండి, అందులో పెట్రోల్ కానీ, డీజిల్ కానీ లేదా ట్యాక్స్ కానీ ఇవన్నీ కట్ చేసుకుంటే సగానికి సగం అంటే 2000 వాటికి కట్ చేసేసుకోండి, మిగతా 2000 మీకు మిగులుతున్నట్టు. మీకు 1000 రూపాయలు చేశారనుకోండి, అందులో ఆఫ్ చేసుకోండి, 500 మీకు మిగిలినట్టు. సో మీరు 2000 చేశారనుకోండి, అందులో 1000 రూపాయలు మీకు డీజిల్కి కానీ లేక ట్యాక్స్ కానీ వీటికి ఖర్చు అయినట్టు, రిమైనింగ్ అమౌంట్ మీకు మిగిలినట్టు. సో ఇట్లా ఎస్టిమేషన్ చేసుకోవచ్చు. కొంతమందికి ఎక్కువ మిగిలొచ్చు, కొంతమందికి ఇంకా తక్కువ మిగిలొచ్చు. అది వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది, అలాగే వాళ్ళ కార్ మీద ఆధారపడి ఉంటుంది. తర్వాత ఊబర్ ఓలాలో ఎలాంటి కార్లు తీసుకోవాలి. నేను పర్టికులర్గా ఈ కార్లు తీసుకోమని చెప్పను, కానీ మీరు ఇక్కడ 2 విషయాలు తెలుసుకోవాలి. ఒకటి, ఓన్లీ ఓలా ఊబర్కే మీరు కార్లు రన్ చేయాలనుకుంటున్నారా, లేదా పర్సనల్ యూస్కి ప్లస్ ఓలా ఊబర్కి రన్ చేయాలనుకుంటున్నారా, లేదా పర్సనల్ యూస్కి అలాగే ఓలా ఊబర్లోకి అలాగే మనకి సపరేట్గా బుకింగ్స్ వస్తాయి కదా వాటికి, ప్లస్ సాఫ్ట్వేర్ కంపెనీస్లో సమ్ ఇప్పుడు బిజినెస్ కొంతమందికి స్టార్ట్ అయింది కాబట్టి,
సో అట్లా అన్నిటికీ మల్టిపుల్గా యూజ్ చేద్దాం అనుకుంటున్నారా? సో ఇవన్నిటికీ క్యాలిక్యులేషన్ చేసుకోవాలి మీరు. సో ఇవన్నీ పరిగణలోకి తీసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓన్లీ ఓలా ఊబర్ మాత్రమే నడిపిస్తాను, ఓ దానికి మాత్రమే బిజినెస్ చేస్తాను అంటే మీరు చిన్న కార్లు తీసుకోవచ్చు, ఇండికా కానీ తర్వాత ఇయోన్ కానీ ఇలాంటి కార్లు తీసుకోవచ్చు. లేదు మీరు ఫ్యామిలీకి ప్లస్ ఓలా ఊబర్కి రన్ చేయాలి అనుకుంటే సెడన్ కార్లు తీసుకోవచ్చు, టాటా జస్ట్ కానీ లేకుంటే స్విఫ్ట్ డిజైర్ కానీ ఎక్సెంట్ కానీ. సో ఇలాంటి వెహికల్స్ ఈవెన్ ఏదైనా అది మీ ఇష్టం. సో ఇలాంటి వెహికల్స్ యూజ్ చేయొచ్చు. మూడోది ఏంటంటే మీరు మల్టిపుల్గా యూజ్ చేయాలనుకుంటున్నారా అంటే కంపెనీలోకి పర్సనల్గా అలాగే సాఫ్ట్వేర్ కంపెనీలోకి, ఇలాంటి కేసెస్లో రెండు రకాలుగా ఆలోచించాలి. ఒకటేమో రెండు రకాల వెహికల్స్ తీసుకోవాలి, ఒకటేమో ఎస్యూవి వెహికల్స్, పెద్ద వెహికల్స్ ఏవి ఇన్నోవా కానీ లేదా జేలో వెహికల్స్ కానీ. సో ఇలాంటివి యూజ్ అవుతుంది. లేదు అనుకుంటే మీరు సెడన్ వెహికల్సే యూజ్ చేసుకోవచ్చు, రెండు రకాలుగా వీటిని యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో అది మీరు ఎలాంటి వెహికల్స్ తీసుకుంటారు ఏంటి అనేది అది మీ మీద ఆధారపడి ఉంటుంది. పర్టికులర్గా నేను ఇదే తీసుకోండి అని చెప్పలేను. ఓకే, ఈ వీడియో ద్వారా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, ఫ్రీ ఉన్నప్పుడు రెస్పాండ్ అవుతాను. అండ్ అటాచ్మెంట్స్ కోసం అయితే ఈ వీడియో కింద ఒక ఫామ్ ఉంటుంది, ఆ ఫామ్ ఫిల్ చేయండి. తర్వాత ఐడి పాస్వర్డ్ కోసం నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను, నమస్తే.